చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని ఎంపీపీ కార్యాలయంలో ఎంపీడీఓ గణేష్ రెడ్డి ఆధ్వర్యంలో ఎంపీపీ అవుల భాగ్యలక్ష్మి అధ్యక్షతన మండల సర్వేసభ్య సమావేశం నిర్వహించారు. పశు వైద్యాధికారి గీత మాట్లాడుతూ మండలంలో లంప్ స్కిన్ వ్యాధికి సంబంధించిన 2400 పశువులకు వ్యాక్సిన్ ఇవ్వటం జరిగిందని, అదేవిధంగా 93 మంది రైతులకు 75% సబ్సిడీపై గడ్డి విత్తనాలు అందించడం జరిగిందని ఆమె తెలిపారు. లంప్ స్కిన్ వ్యాధి పశువుల నుంచి మనుషులకు వ్యాపించదని, ఆ వ్యాధి వ్యాపించిన పశువులను దూరంగా ఉంచాలని, పశువుల నుంచి పశువులకు మాత్రమే ఈ వ్యాధి సోకుతుందని తెలిపారు. ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు శివకుమార్ మాట్లాడుతూ పనులు చేసి సంవత్సరాలు గడిచినా బిల్లులు రావటం లేదని, లేకలేక ఎంపీటీసీ నిధుల ద్వారా పనులు చేస్తే బిల్లులు రాక చాలా ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. రుద్రారాం సర్పంచ్ లక్ష్మణ్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీలలో 26 లక్షల రూపాయలు తన సొంత డబ్బులు పెట్టి పనులు చేయటం జరిగిందని, నేటికి బిల్లులు రాక చాలా ఇబ్బందులు పడుతున్నామని, ఎవరికి చెప్పుకోవాలా అర్థం కాని పరిస్థితిలో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పనులు చేయకుంటే సర్పంచ్ సస్పెండ్ చేస్తామని, అధికారులు బెరలిస్తారని, మరి చేసిన పనులకు డబ్బులు ఎవరు ఇస్తారని ఆయన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం మొక్కలు పెట్టడం, చెత్త తీయడానికే సర్పంచులము ఉన్నామా అని ఆయన అధికారులను ప్రశ్నించారు. గ్రామంలో మిషన్ భగీరథ నీరు రాక 6 నెలల నుంచి ఇబ్బంది పడుతున్నామని, ఎవరికి చెప్పినా పట్టించుకోవటం లేదని ఆయన మిషన్ భగీరథ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పందించిన ఏఈ తిరుమలేష్ రేపటి వరకు సమస్య పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు. విద్యుత్ శాఖ ఏఈ సతీష్ మాట్లాడుతూ మండలంలో 20 లక్షల రూపాయల విద్యుత్ బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని, స్థానిక ప్రజాప్రతినిధులు గ్రామాల్లో బిల్లులు చెల్లించేందుకు సహకరించాలని ఆయన కోరారు. ఎంపీఓ గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ మండలంలో సుమారు 7000 పైన అన్ని రకాల పెన్షన్లు ఇవ్వటం జరిగిందని, కొన్ని పెన్షన్లు పెండింగ్ లో ఉన్నాయని, వాటిని కూడా త్వరగా ఇచ్చేందుకు కృషి చేస్తామని ఆయన తెలిపారు. ఎంపీపీ ఆవుల భాగ్యలక్ష్మి మాట్లాడుతూ సమావేశానికి హాజరు కాని అధికారులపై చర్యలు తీసుకోవటం జరుగుతుందని, 3 నెలలకు ఓసారి పెట్టే సమావేశాలకు కూడా అధికారులు రాకపోవటం ఏంటని ఆమె అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఆవుల భాగ్యలక్ష్మి గోపాల్ రెడ్డి, జెడ్పీటీసీ మాధవీరాజు, ఎంపీడీఓ గణేష్ రెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ మహేందర్, ఎంపీఓ గిరిధర్ రెడ్డి, వివిధ గ్రామాల ఎంపీటీసీలు, సర్పంచ్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. చాలా ఇబ్బంది లేక లేక వస్తున్నాం. అట్లీస్ట్ ఒక 50 మంది బిల్లు కూడా అంటారు. మరి ఎలా చెప్పబడుతుందో అర్థం కదా. ఈ మీటింగ్లు ఎందుకు, ఈ సభలు ఎందుకు సార్? అనవసరం కానీ ఈ సాక్ష్యాల మట్టుకే చెప్తుందో మరి పిల్లలు తెలియదు. దానికి డబ్బులు వస్తలేదు. ఈ అధికార సర్పంచ్గా మన గమ్మున ముగ్గురు అర్థం లేదు. మాకు అర్థమైంది. మాకు మొన్న సింపుల్ మేము లేక లేక కొన్ని వాళ్ళ 5 నెలలు ఏం చూసి మాకు అర్థం కాదు. ఇది చాలా బాధాకరం సార్. నెక్స్ట్ టైం మాకు మీరు అందరూ కూడా అధికారం వస్తారు, కంపల్సరీ వస్తే మేము వస్తాం మీటింగ్. లేకుంటే అధికారం రాష్ట్రం మేము ఉన్నాం బయట. ఈ అరియర్స్ కూడా కట్టించడానికి అంటే లోకల్ సర్పంచ్ గారిని మేము ఆల్రెడీ ఒక లిస్ట్ ఇచ్చాము. మీ లిస్ట్ ఏమైతే ఉందో మా లైఫ్ స్టార్ ఇచ్చాను అందరికీ 30 మందికి. వాళ్ళు ఖచ్చితంగా సర్పంచ్ గారిని, లోకల్ సర్పంచ్ గారిని కన్సల్ట్ అయిన తర్వాతనే ఖచ్చితంగా వాళ్ళు బిల్లు ఇచ్చేసి కట్టి ఏర్పాటు చేయండి అని చెప్పాను. ఎందుకంటే మాక్సిమం డిస్కనెక్షన్ పోకుండా చేయండి అని చెప్పాను. అదొకటి సర్పంచ్ దగ్గర నుంచి నేను అడిగే సాగారం అందరినీ, ఎంపీడీసీ గారు, సర్పంచ్ గారు అందరినీ, అదొకటి కరెంట్ బిల్స్ కట్టించి ఏర్పాటు చేయండి. మేము మా సైన్స్ చేస్తాం. మీ సైన్స్ లో కోఆపరేషన్ చేస్తాం.